హైదరాబాద్ మెట్రోలో టెక్నికల్ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సాంకేతిక సమస్యలు, రైళ్లు ఆగిపోతున్నాయి. నాగోల్ టు రాయదుర్గం, ఎల్బీ నగర్ టు మియాపూర్ రూట్లో వెళ్లే మెట్రో ట్రైన్లలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో మెట్రో రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కో స్టేషన్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల వరకు ట్రైన్లు ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆఫీసులు, అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోలో టెక్నికల్ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సాంకేతిక సమస్యలతో రైళ్లు ఆగిపోతున్నాయి. నాగోల్ టు రాయదుర్గం, ఎల్బీ నగర్ టు మియాపూర్ రూట్లో వెళ్లే మెట్రో ట్రైన్లలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో మెట్రో రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో స్టేషన్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల వరకు ట్రైన్లు ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆఫీసులు, అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రోలో టెక్నికల్ సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సాంకేతిక సమస్యలతో రైళ్లు ఆగుతున్నాయి. నాగోల్ టు రాయదుర్గం, ఎల్బీ నగర్ టు మియాపూర్ రూట్లో వెళ్లే మెట్రో ట్రైన్లలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీంతో మెట్రో రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కో స్టేషన్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల వరకు ట్రైన్లు ఆగిపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆఫీసులు, అత్యవసర పనుల కోసం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రో రైళ్లలో టెక్నికల్ సమస్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఉదయం నుంచి హైదరాబాద్ మెట్రో ఎక్కడికక్కడే ఆగిపోయింది. మొత్తంగా కూడా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అన్ని స్టేషన్ దగ్గర కూడా చాలా వరకు మెట్రో ట్రైన్లు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎల్బీ నగర్ మియాపూర్ రోడ్డు, నాగోల్ రాయదుర్గం కారిడార్ లో దాదాపు 30 నిమిషాలుగా మెట్రో సేవలకు ఇందాక అంతరాయం ఉండే, ఇప్పటికి కూడా ఇష్యూ పరిష్కారం కాకపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఆగిపోయినటువంటి ట్రైన్లకు సంబంధించి కూడా దాదాపు ఎక్కడ కూడా మెట్రోకి సంబంధించి ప్రతి స్టేషన్ లో ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ వరకే ఆగుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా 10 నుంచి 15 నిమిషాలు నిలిచిపోవడంతో వాహన ప్రయాణికులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ స్టేషన్లలో. ముఖ్యంగా ఎందుకంటే ఆఫీసులకు వెళ్లే టైం కావడము, ఇటు చిరు వ్యాపారులు కానీ వ్యాపారులు కానీ ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో మొత్తంగా కూడా ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేటకు సంబంధించి కూడా దాదాపు 1000 మంది ప్రయాణికులు కూడా అమీర్పేట కారిడార్ లో మెట్రో సేవల కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. దీంతో పాటు ప్రధాన స్టేషన్ అయినటువంటి మియాపూర్ కానీ ఇటు నాగోల్ రాయదుర్గకు సంబంధించి హైటెక్ సిటీ కానీ ఈ స్టేషన్లలో దాదాపు గంటల పాటు కూడా ప్రయాణికులు ట్రైన్ సేవలు అంతరాయం కావడంతో వారు గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. సకాలంలో మెట్రో రైలు రాకపోవడంతో ప్రయాణికులు కూడా మనం చూస్తాం, జనరల్ గా మెట్రోలో ఒక 5 నిమిషాలకు సంబంధించి గ్యాప్ ఉంటేనే 100 మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు చేరుకుంటారు. అలాంటిది 15 నిమిషాలు అరగంట సేపు ట్రైన్లు ప్రాపర్ గా రన్ కాకపోవడంతో వేలాదిగా కూడా ప్రయాణికులందరూ కూడా స్టేషన్లలో చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ట్రైన్ లో ఉన్నవారు ట్రైన్ లోనే నిలిచిపోయినారు. దీంతో పాటు స్టేషన్ లో ఉన్నవారు టికెట్ తీసుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ వెళ్ళినటువంటి ప్రయాణికులు కూడా వేలాదిగా ప్లాట్ఫామ్స్ పైన నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే దీనిపైన మాత్రం ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. దాదాపు ఇప్పుడు మనకున్న పూర్తి సమాచారం ప్రకారము అన్ని స్టేషన్లలో కూడా అన్ని కారిడార్స్ సంబంధించి ఇటు రాయదుర్గ నాగులు కానీ ఎల్బీ నగర్ మీరాపూర్ కు సంబంధించి కూడా ఎక్కడికక్కడ మెట్రో రైళ్లు అయితే నిలిచిపోయినాయి. ఒక రెండు చోట్ల కొంత మూమెంట్ ఉన్నప్పటికీ కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పట్టడంతో వేలాదిగా ప్రయాణికులు అయితే ప్లాట్ఫామ్ పైన నిలిచి ఉన్నారు. ట్రైన్ ఆగిపోవడంతో సడన్ గా ఒక 5 నిమిషాలు ఆ ట్రైన్ ఆగుతేనే ప్రయాణికుల్లో కొంత గందరగోళం ఉంటుంది. అలాంటిది హాఫ్ అన్ అవర్ పైన కూడా ట్రాక్ల పైన ట్రైన్ నిలిచిపోవడంతో మొత్తంగా కూడా ప్రయాణికులందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఏం జరుగుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు మెట్రోకు సంబంధించి కనిపిస్తున్నది. అధికారులు వెంటనే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చి ఎక్కడైతే ట్రైన్లు నిలిచిపోయినాయో అక్కడ ప్రయాణికులను మరి ఆ ట్రైన్ సమస్యను పరిష్కరిస్తారా, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తారనే దానిపైన వెంటనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి అయితే పబ్లిక్ కానీ ప్యాసింజర్స్ కోరుతున్నారు. ఈ సాంకేతిక ఇష్యూ పదే పదే కూడా హైదరాబాద్ మెట్రోకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్నది. ట్రైన్లకు సంబంధించి కూడా విపరీతమైనటువంటి రద్దీ పెరుగుతున్న, ట్రైన్ల సంఖ్య పెంచడం లేదనేటువంటి ఒక ఆరోపణ
కూడా ఉంది. ఈ తరుణంలో ఈ రోజు ఉదయం నుంచి అయితే ఆ మెట్రో సేవలకు అంతరాయం కావడంతో చాలా వరకు ప్రయాణికులు కానీ వ్యాపారులు కానీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి చంద్రిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.